హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ రాజు మన దేశ సైనికులకి మనం ఇచ్చే గౌరవం ఏంటంటే వారు ఎక్కడ ఉన్నా వారికి సెల్యూట్ చేసి అదే చాలు అనుకునేటట్లుంటాం వారు కోరుకునేది కూడా పెద్దగా ఏముండదు దేశానికి నేను సేవ చేసే చాలు నేను త్యాగం చేసే చాలు నా ప్రాణాలు పోయినా పర్లేదు దేశ రక్షణైనా నా ధ్యేయం అనుకుంటూ వాళ్ళు మొదటి మొట్టమొదటిసారిగా సైన్యంలో చేరేటప్పుడే వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయి వస్తారు అలాంటి సైనికులు నా దాదాపుగా ఇరవై నాలుగు మంది చనిపోయారు దాదాపుగా ముప్పై మంది గాయాలయ్యాయి ఇది అందరికీ తెలిసిన విషయమే బీజాపూర్ ఘటన ఛత్తీస్గఢ్ ఘటన ఇప్పటికీ దాదాపుగా నాలుగు రోజుల్ని అందరినీ కనిచివేస్తుంది ఇది ఇంకోటి రాకే రాకేశ్వర్ శర్మ అని చెప్పేసి ఒక కమాండర్ కూడా ఇంకా వారి చెరసాలలోనే బందీ ఉండు వాళ్ళ కూతురు అసలు ఆ ఏడుపుకుంటూ మాటలు కానీ అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఏడ్పులు కానీ వాళ్ళు చేసిన రిక్వెస్ట్ కానీ ఇంకా అసలు దేశ ప్రజలు ఎవ్వరు మర్చిపోవట్లేదు అయితే అలాంటి సైనికుల పైన కూడా నిండలు వారిని మనుషుల లేకపోతే గార్థులనాలా ఇంకేమనాలో కూడా అర్థం కావట్లేదు మళ్ళీ చదువుకోని వారు మూర్ఖులు కాదు చదువుకున్న మూర్ఖులే మన దేశ సైనికుల పైన నిండలు వేస్తారు అలా అది ఎలాంటి నిండలు అంటే ఏ విద్యుత్ ఆఫీసర్లో కూడా పనిచేస్తారు విద్యుత్ కార్మికులు పనిచేస్తారు వాళ్ళు కూడా చనిపోతారు వారిని కూడా అమరులు అని చెప్పేసి అనాల సైనికులను మాత్రమే అమర జవాన్లు అమరులు అని చెప్పేసి ఎందుకు పొగుడుతుంది దేశం అని చెప్పేసి అస్సోంకి చెందిన శిఖా శర్మ అనే రచయిత్రి సైన్యు సైనికుల పైన ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది జరిగింది ఒక రచయిత్రి ఉండేసి సైనికుల మీద ఇలాంటి కామెంట్స్ చేయడమేంది అసలు మళ్ళీ ఫేస్బుక్లో ఏం పెట్టిందంటే ఎంతోమంది కార్మికులు చనిపోతుంటారు వాళ్ళు విధులు నిర్వహిస్తుంటేనే చనిపోతారు వాళ్ళందరినీ అమరులు అంటారమా కేవలం సైనికులు చనిపోతే వాళ్ళని ఎందుకు అమరులు అనాలి వాళ్ళు ఏమన్నా ఫ్రీగా దేశానికి సేవ చేస్తున్నారా వాళ్ళు కూడా జీతం తీసుకునే కదా దేశానికి సేవ చేసేది అని చెప్పేసి కొంచెం కూడా మేనస్ లేకుండా ఇలా మాటలు ఫేస్బుక్లో పెట్టడం అనేది జరిగింది అయితే గౌతికి చెందిన ఇద్దరు అమ్మాయిలు ఆ ఫేస్బుక్ ఐడి చూసి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది అయితే వెంటనే రంగంలో దిగిన పోలీసులు శిఖా శర్మ అనే ఎవరైతే చదువుకున్న మూర్ఖురాలు ఉందో మళ్ళీ రచయిత్రి అని చెప్పేసి చెప్పుకుంటే రచయితలకు చెడ్డ పేరు అందుకనే చదువుకున్న మూర్ఖురాలు అని చెప్పేసి నేను సంబోధించిన సో శిఖా శర్మ పైన పోలీసు వాళ్ళు దాదాపుగా ఒక నాలుగు కేసులు పెట్టడం అనేది జరిగింది అదేంటంటే ఐపిసి సెక్షన్ టూ నైన్ ఫోర్ రెండు వందల తొంభై నాలుగు ఏ అండ్ వన్ ట్వంటీ ఫోర్ అలాగే ఏ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ ఇలా ఐపీసీ సెక్షన్ల కింద దాదాపుగా నాలుగు కేసులు పెట్టారు టూ నైంటీ ఫోర్ అండ్ ఏ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ ఇలాంటి కేసులు ఐటీ చట్టం కింద దాదాపుగా నలభై ఐదు ఫార్టీ ఫైవ్ సెక్షన్ కింద నమోదు చేయడం అనేది జరిగింది అయితే ఇలాంటి వాళ్ళకి మామూలుగా శిక్షించద్దు మినిమం ఒక రెండు మూడు సంవత్సరాలు కనుక జైల్లోనే పెట్టేసి అసలు దే అంటే ప్రతిరోజు ఇంకా దేశ సైనికులు ఏమేమి చేస్తారో అప్పుడు సర్లేరు నీకేవారు సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ అని ఒకటి ఉంటుంది ప్రకాష్ రాజ్ని కూడా అక్కడ సైన్యంలోకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు పడుతున్న బాధలేంది అని చెప్పేసి మొత్తం మహేష్ బాబు తెలిసేటట్లు చేశారు అట్లా ఈమెను కూడా సైన్యంలో చేర్పించేసి పైసలు పది లక్షలైనా ఇరవై లక్షలైనా సరే ఇవ్వాలి ఆమెకి అలాంటి వాళ్ళకి ఇచ్చి ప్రతిరోజు అక్కడ బోర్డర్లలో కాపలా ఉంచేటట్లు కూడా చేస్తే అప్పుడు సైనికుల త్యాగాలు కానీ ఫ్యామిలీని వదిలిపెట్టి ఎంత ఎలాంటి అంటే బాధలు అనుభవిస్తున్నారు ఎప్పుడు యుద్ధం వస్తుందో అని చెప్పేసి బిక్కు అనుకుంటూ ఎట్లా ఉంటారు అని చెప్పేసి ఒక పూట తిని మూడు పూటలు తినకుండా కూడా దేశ సేవ చేస్తారు తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఇప్పుడు మనం కొంచెం ఎండ వస్తేనే ఓ ఎండాకాలం అద్దీది అని చెప్పేసి మనం అంటుంటాం మరి వాళ్ళు అక్కడ ఎండ అనకా వానక వాననక చలి అనక మంచులు ఇలాంటివి ఎన్ని అనుభవించి వాళ్ళు ఈరోజు దేశ రక్షణ అంటే దేశ రక్షణ కోసం సేవ చేస్తున్నారు కేవలం సైన్యంలోకి వచ్చే జీతం కోసం కాదు వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలంటే రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల ఉద్యోగాలు కూడా ఉంటాయి వాళ్ళు ఇచ్చే నలభై వేలు యాభై వేలు పెద్ద అది కాదు దేశం కోసం సేవ చేయాలి దేశం కోసం నా ప్రాణాలు పోయినా సరే అని చెప్పేసి కాన్సెప్ట్ తోటి సైనికులు జైన్ కావడం అనేది జరుగుతుంది సో ఇలాంటి శిఖా శర్మలకి బుద్ధి వచ్చేటట్లు ఇంకా కఠిన శిక్షలు విధించాలని చెప్పేసి నెటిజన్లు కోరుకుంటున్నారు అండ్ మరి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఇంకా సపరేట్గా మన సెక్షన్ లో విధిస్తారా లేదా చూడాలి అండ్ ఈ శిఖా శర్మ ఇలాంటి పోస్ట్ పెట్టిన దానిపైన మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఆదాన్ తెలుగు